చిత్తూరు జిల్లా పలమనేరులో రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ వర్సెస్ జడ్పీ చైర్మన్ శ్రీనివాసులకు మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. పలమనేరు సీటుపై జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కన్నేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వెంకటేగౌడకు పొమ్మన లేక పొగపెట్టారన్న ఆరోపణలను వైసీపీ అధిష్టానం మూటగట్టుకుంటోంది. 2019 ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గంలో వెంకటేగౌడ సంచలనం సృష్టించాడు. రాజకీయ దిగ్గజమైన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని భారీ తేడాతో ఓడించాడు. వెంకటేగౌడను లైట్ తీసుకోవడంతో అమర్నాథ్ ఓటమి పాలయ్యారన్న ఆరోపణలు వచ్చాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన వెంకటేగౌడకు టీడీపీకి చెందిన పాత కాపులు మద్దతు తెలపడంతో భారీ మెజారిటీ దక్కింది. అమర్నాథ్ రెడ్డికి పలమనేరులో ఉన్న వ్యతిరేకతతో కూడా వెంకటేగౌడకు ప్లస్ అయింది. దీంతో 2019 ఎన్నికల్లో పలమనేరులో వెంకటేగౌడ విజయ దుందుంబి మోగించారు. ఎమ్మెల్యే వెంకటేగౌడకు బెంగళూరులో పీజీ హాస్టల్స్ ఉన్నాయి. నియోజకవర్గంలో కొంత హడావుడి చేద్దామనుకున్న వెంకటేగౌడకు నిరాశ ఎదురైంది. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి హవా కొనసాగుతున్న తరుణంలో వెంకటేగౌడ వెనుకడుగు వేయాల్సి వచ్చింది. అయితే తన సీటుకు మాత్రం పోటీ లేకుండా చేసుకున్నాడు. పలమనేరులో వైసీపీకి చెందిన పలువురు నాయకులు రాజకీయాలకు దూరం కావడం, అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని పలమనేరులో పాతుకుపోయారు. ఇక వెంకటేగౌడ సొంత మండలం వికోటకు చెందిన శ్రీనివాసులు ఊహించని విధంగా జడ్పీ చైర్మన్ అయ్యారు. శ్రీనివాసులకు వైఎస్ భారతి అండదండలు ఉన్నాయన్న ప్రచారం సాగుతుంది. మరోవైపు ఎమ్మెల్యే వెంకటేగౌడకు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. పలు కార్యక్రమాలకు జడ్పీ చైర్మన్ ను ఆహ్వానించకుండానే ఎమ్మెల్యే ఒక్కరే చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో స్థానిక నేతలకు తలనొప్పిగా మారింది. ఈ పంచాయతీ పెద్దిరెడ్డి వరకు వెళ్లడంతో ఇద్దరిని పిలిచి మందలించారు. దీనికి తోడు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర తర్వాత మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పార్టీ క్యాడర్ను కలిశాడు. దీంతో ఆయనకు కొంత క్రేజ్ పెరగడంతో పాటు కొన్ని సర్వేలలో అమర్నాథ్ రెడ్డి విజయం ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే వెంకటేగౌడ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పలమనేరు టికెట్ తన జేబులోనే ఉందంటూ ఎమ్మెల్యే వెంకటేగౌడ వ్యాఖ్యానించారు. టికెట్ ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి తన జేబులోనే ఉందనడంతో పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లొద్దంటూ అధిష్టానం చురకలు అంటించింది. ఇక యాత్ర 2 సినిమాను ఎమ్మెల్యే వెంకటేగౌడ కార్యకర్తలతో కలిసి వీక్షించారు. యాత్ర 2 సినిమా చూడటం జరిగింది. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి నిజంగా ఆ సినిమా చూస్తే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఢిల్లీ పెద్దలకు తల వంచకుండా తనదైన శైలిలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఏదైతే మాట తప్పం మడమ తిప్పం ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారో అదే బాట కోసం అదే మాట కోసం ఆ మాట మీద నిలబడినటువంటి వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పలమనేరులో జరుగుతున్న తాజా పరిణామాలతో వైసీపీ అధిష్టానం మార్పు చేస్తుందన్న చర్చ కొనసాగింది. కానీ ప్రత్యామ్నాయం లేకపోవడంతో వెంకటేగౌడను కొనసాగిస్తున్నారన్న ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వెంకటేగౌడకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయి 60 కోట్లు ఉన్నాయని, అవి రాకపోతే పోటీ చేయనని తన సన్నిహితుల వద్ద వాపోయారట. ఈ విషయం పార్టీ అధిష్టానం దాకా వెళ్లిందని కొందరు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో తాను పలమనేరు బరిలో ఉంటారని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కార్యకర్తలతో చెప్పారట. అంతేకాకుండా తాజాగా ఎమ్మెల్యే వెంకటేగౌడపై శ్రీనివాసులు ఓ వీడియోను విడుదల చేయడం సంచలనంగా మారింది. మరోవైపు డీసీసీ బ్యాంక్ అధ్యక్షురాలు రెడ్డిమ్మ సైతం పలమనేరు బరిలో ఉంటానని చెబుతున్నారట. పలమనేరు నుంచి వైసీపీ అధిష్టానం ఎవరిని బరిలో దింపుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.